వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బోట్ల ఘటనని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి నిమ్మల కౌంటర్ ఇచ్చారు. బ్యారేజ్ను దెబ్బతీసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు చూశారని, కేసు దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఎక్కడో బోట్లు కొట్టుకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? పై స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా క్రింది స్థాయిలో చేసేటువంటి సాహసం కానీ చొరవ కానీ ఎవరికి ఉండవు. ఇవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ పైనుంచి ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయి. బ్యారేజీల మీద కూడా కుట్ర చేస్తే మరి క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఎవడో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత. మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి. ఈ యొక్క ఉషాద్రి రామ్మోహన్ రావు ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు వీరు ఎవరైతే ఉన్నారో, మరి ఆల్రెడీ పోలీసు వాళ్ళని పిలిచి ఆల్రెడీ నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఆ సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా గూగుల్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకాననేటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. అంటే ఆ పడవల్ని వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ తెచ్చినటువంటి పరిస్థితి కానీ వాళ్ళకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే కుట్ర పన్ని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరింత బడ్డెని పెంచి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా